భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లె శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం జరిగింది. శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి శివరాత్రి పర్వదినమున అన్నదాన కార్యక్రమం, జల్లిలింగం పూజలు కార్యక్రమం, ముతియోజ హోమం, చండీయాగం నిర్వహించారు. వారి కుమారులు వంద రూపాయల అన్నదాన నిమిత్తానికే సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబ సభ్యుల్ని శ్రీ స్వామివారు ఎల్లవేళలా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. కంత నరసింహారావు గారు పెట్ల వాస్తవులు స్వామివారి అన్నదాన నిమిత్తానికై వంద రూపాయలు సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబ సభ్యుల్ని మిమిక్రీ కళాకారులు తయారు గారితే మిమిక్రీ టాకింగ్ డాల్ మాట్లాడే బొమ్మ కార్యక్రమం ఈ రోజు రాత్రి ఏర్పాటు చేయడం జరుగుతోంది. కనుక 50 మంది కళాకారులు భక్త మహాశీలు ఈ కార్యక్రమాలను తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందగలని కోరుతూ ప్రతి ఒక్కరూ కూడా ఈ శివరాత్రి పర్వదినాన స్వామివారి సన్నిధిలో అన్నదానం స్వీకరించిన సాక్షాత్తు స్వామివారి ప్రసాదంగా స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందగలని కోరుతున్నాము. ఓం నమః శివాయ. సౌకర్యము, భక్తుల ప్రసాద అన్నదాన కార్యక్రమాలు మరియు వచ్చిన వారికి విద్యుత్తు కాంటించవలసింది మరియు చక్కగా ఇక్కడికి వచ్చేసిన భక్తులకు స్నానాలు చేస్తూ ప్రత్యేక స్నానాలు పెట్టాలి. అదేవిధంగా విశేషంగా ఈ రోజున నూతనంగా జలలింగాన్ని శ్రీ ఆలయ కార్యకర్త గారు మాలగాని శ్రీనివాసరావు గారు ఈ యొక్క జలలింగాన్ని మా యొక్క చెరువు మీదుగా ప్రారంభించి ఉన్నారు. ఎంత వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చినా కూడా చక్కగా ఈ యొక్క స్వామివారి సేవలో ధరించుటకు అన్ని రకాలైనటువంటి వసతులను, అన్ని రకాలైనటువంటి ప్రత్యేక క్యూలైన్లను భక్తుల కొరకై ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా భక్తులందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చక్కగా డిస్టెన్స్ను మెయింటైన్ చేస్తూ అందరూ కూడా స్వామివారిని దర్శిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆలయంలో విశేషంగా బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారు కోరిన వారికి, మొక్కిన వారికి వరాలు కురిపిస్తూ ఉన్నటువంటి చల్లని స్వామి కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఉదయాన స్వామివారికి ఆ యొక్క మృత్యుంజయ హోమము, చండీ హోమం కార్యక్రమాలతో పాటుగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, అదేవిధంగా ఈరోజు సాయంకాలం 9 గంటలకు ఎదుర్కోనోత్సవము, శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవము, రాత్రి 10:30 అత్యంత వైభవోపేతంగా వేలాది మంది భక్తుల నడుమ తాళమేళాలతోటి విశేషంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. అదే రోజున కళ్యాణం అనంతరం 12 గంటలకు లింగోద్భవ సమయంలో కూడా లింగోద్భవ అభిషేకాన్ని ఆలయంలో జరిపించబడుతూ ఉన్నాయి. భక్తుల కొరకు విశేషంగా ఆలయము ఉదయం వరకు కూడా తెలిసి ఉంచేటువంటి కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణ అధికారి గారు తెలిపి ఉన్నారు.
అదే విధంగా ఇంటి కార్యక్రమంలో వివిధ భక్తులందరూ కూడా చక్కగా స్వామిని దర్శిస్తూ స్వామివారి కృపకు పాత్రలవుతూ ఉన్నారు. ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు కలగాలని కోరుతూ ఉన్నాం. ఓం నమః శివాయ. శ్రీ మల్లికార్జున స్వామి వారు ఇక్కడ బ్రహ్మరాంభ సమేతరి కోరిన వెంటనే సంతానాన్నిచ్చి వివాహం కానటువంటి వారికి చక్కగా వివాహం చేసినటువంటి ఇదిగా ఇక్కడ పేరొందారు. అటువంటి ఆ యొక్క గర్వకటువంటి మల్లికార్జున స్వామి వారు నేడు శివరాత్రి సందర్భంగా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా మహాన్యాసపూర్వకం మరియు రాత్రి ఇంగోద్వకాలంలో అత్యంత వైభవంగా మహాన్యాసపూర్వక ఉద్ఘాటన చేయడం మరియు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా రాత్రి కూడా ఈ దేవాలయానికి అన్నపురపల్లి దేవాలయానికి సంబంధించి ఇక్కడ చాలా బహుమతి ఉత్సవాలు చాలా బాగా జరుగుతుంది. స్వామివారి దర్శనమే కాకుండా ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు మాకు చాలా మంచిగా సహాయం చేసి నీటి సౌకర్యం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి స్వామివారి యొక్క అత్యంత ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. ప్రతిసారి వస్తూనే ఉంటాము. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. మా యూత్ మొత్తం మేము బైక్ మీద వస్తూ ఉంటాను. ఇక్కడ బాగానే ఉంటుంది టెంపుల్ తీర్చేయచ్చు చూస్తానే బాగుంటుంది. ఇక్కడ శివలింగాలు అమ్మవారు ఒక దర్శనం ఉంటుంది. అలాగే శివలింగం ఒక ఉంటుంది నంది బాగుంటుంది. ఇక్కడ చాలా చూస్తాను కూడా బాగానే ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ.